ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి శ్రీమతి శ్రీ రేణుకా చౌదరి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని గ్రామాల నుండి భారీగా కాంగ్రెస్ టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. మండల కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రధాని చేయడం లక్ష్యమని అన్నారు. దేశంలో రైతు కోసం కమిషన్ వేయాలని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని అన్నారు. అనుభవం లేని వారికి కళ్ళబొల్లి మాటలు చెప్పేవారికి తెలంగాణ రాష్ట్రం ఇస్తే పిచ్చోడి చేతిలో రాయి ఇచ్చినట్లు రాష్ట్రాన్ని నాశనం చేస్తారని టీఆర్ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. గతంలో సీఎం కేసీఆర్ నామా నాగేశ్వరరావుని గెలిపిస్తే నామాలు పెట్టుకోవాల్సిందేనని చెప్పారని, ఇప్పుడు ఎలా గెలిపించమని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. హస్తం గుర్తుపై ఓటు వేసి ఖమ్మం సీటు గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్, పెద్దబోయిన దుర్గాప్రసాద్, కాపా సుధాకర్ బాబు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. స్పీకర్ గారు రథసారథి కాంగ్రెస్ పార్టీని గెలిపించేదానికి, అలాగే హైదరాబాద్ నుంచి రైతు సంక్షేమ కోరిన వారు ఎప్పుడు కూడా పార్టీ పెద్దవారు కోదండరెడ్డి గారు, వివిధ సైనికులారా, రణభైరి మోగింది, రేపు మళ్ళీ ఈ జిల్లాలోకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాజకీయ రాబందుగా వచ్చి వాళ్తారు. ఏం చెప్తారో మనం వినదలుచుకున్నాం. మొన్న 2 నెలల క్రితం ఈయన ఇప్పుడు పెట్టుకున్న అభ్యర్థి గురించి ఆయన ఏం చెప్పారు, నామా నాగేశ్వరరావుకి ఓటేస్తే మరి ఏమి గుర్తించి శ్రీనివాస్ రెడ్డి గారు అభ్యర్థి పనికి రాలేదు, కానీ నామా నాగేశ్వరరావు గారు పనికొచ్చారు. అంటే ఇదే అన్నమాట, టీఆర్ఎస్ విలువలు ఇంతే. పత్తి రైతులకి కొనుగోలు కేంద్రాలు లేవు, కానీ ఎమ్మెల్యే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యాన్ని ఉల్లంఘించి కేవలం కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా ఇక్కడ బతుకుతూ బీజేపీకి బేనామీ పార్టీగా ఈ కారు గుర్తు పార్టీ ఇక్కడ అని చెప్పి మీకు తెలియపరుస్తున్నాను. ఇద్దరు నిద్రలేసి నాటకాలు వేస్తారు.